मंचिर्याल जिला बेल्लंपल्ली पट्टणंलोनी एमआरओ कार्यालय मुंदु मंचिर्याल जिला वीआरए जॉइंट एक्शन कमिटी बेल्लंपल्ली मंडल वीआरएलु रेंडो रोजु निर्वधिक समय निर्वहिंचारु। ई नेल 23 यादाद्री भुवनगिरी जिल्लाकु चेंदिन वीआरए कट्रोत् भिक्षपति रोड्डु प्रमादंलो मृति चेंदिन वारिकी आत्मशांति चेकूरालनी 2 निमिषालु मौनं पाटिंचारु। అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పే స్కేల్ 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం ఇంకా చాలా ప్రకటించారని, కానీ ఇంతవరకు ఏమీ అమలు కాలేదు అని తెలిపారు. చాలీ చారని జీతాలతో కుటుంబ పోషణ భారం అవుతుందని, నిత్యావసర ఖర్చులు అమాంతం పెరిగేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మె కొనసాగుతుంది అన్నారు. ఈ సమ్మెలో బెల్లంపల్లి మండలం వీఆర్ఏలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము మొత్తం 23,000 మందిని వీఆర్ఏల మందం. మేమందరం గత వారం రోజుల నుంచి మా యొక్క అసంతృప్తిని, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిండు అసెంబ్లీలో ఏమన్నారంటే వీఆర్ఏలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత కుటుంబాలకు పేదవారు వీళ్ళందరికీ మేము వీళ్ళందరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. బంగారు తెలంగాణలో వీళ్ళందరి కుటుంబాలని బంగారంగా చేస్తాం, వీళ్ళందరి కుటుంబాలకు మేము అండగా ఉంటాం అని మాటిచ్చిళ్ళు. వీళ్ళు రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఇంటర్ డిగ్రీ పీజీలు చేస్తున్నారు. వీళ్ళందరూ పాపం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని 2020 అసెంబ్లీలో ఒకసారి, 2022 మరొకసారి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మాకు వాగ్దానం చేసిండు. వీఆర్ఏ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇస్తున్నది, ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తున్నా, వీళ్ళందరినీ నేను ఆదుకుంటా, వీళ్ళ కుటుంబాలకు నేను అండగా ఉంటా, వీళ్ళందరికీ పే స్కేల్ ఇస్తా, ప్రమోషన్స్ ఇస్తా, అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇచ్చి 55 సంవత్సరాల నుండి భయపడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎప్పుడు చూసినా త్వరలో ఇస్తాం సార్. వీరికి మేము 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎప్పుడెప్పుడు మాకు పే స్కేల్ జీవోను విడుదల చేస్తారో మా అందరి భవిష్యత్తులో బంగారు తెలంగాణలో బాగుపడతాయని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా దయతలిచి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మా యొక్క బాధని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మా వీఆర్ఏల జీతం 10,500 సార్. ఈ 10,500తోటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మేము బ్రతకలేకపోతున్నాం. ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు, కూరగాయల ఛార్జీలు, ఇంట్లో సామాన్ కావాలంటే మినిమం 3,000-4,000 ఏమి ఇంట్లో సామాన్ వస్తలేదు సార్. ఒక నూనె ప్యాకెట్ 200 రూపాయలు ఉన్నది, ఒక కిలో పప్పు 150 రూపాయలు ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో 10,000 రూపాయలతోటి మేము ఎట్లా బ్రతుకుతాం సార్? మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు 1,000 వెంచేసిళ్ళు. బుక్స్ కొనాలంటే 4,000-5,000, వాళ్ళ యూనిఫామ్ కొనాలంటే 2,000-3,000. మా జీతం 10,000 సార్. మేము ఎట్లా బ్రతుకుతాం? బంగారు తెలంగాణలో మా బ్రతుకులు ఇంకెప్పుడు బాగుపడతాయి? 2 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? ఎప్పుడెప్పుడు ఈ బంగారు తెలంగాణలో మా భవిష్యత్తులు బాగుపడతాయని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం, మీరు ఏ విధంగా నిండు అసెంబ్లీలో మాకు మాటిచ్చిల్లో ఏమన్నారు? అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇస్తామన్నాడు. పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేస్తా, వీళ్ళందరినీ ఆదుకుంటామన్నారు. 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి వెంటనే పే స్కేల్ జీవోని విడుదల చేసి మా అందరి కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని బంగారు తెలంగాణలో మా భవిష్యత్తు బాగుపడేలా చేయగలరని ఈ సందర్భంగా గవర్నమెంట్కు మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క వీఆర్ఏ జేసీ పిలుపు మేరకు మా యొక్క మండలాలలో మేము తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ ముందు 2వ రోజు సమ్మె చేపడుతున్నాము. అదేవిధంగా అసెంబ్లీలో ఏవైతే సీఎం కేసీఆర్ గారు మాకు వరాలు ఇచ్చిండో ఆ వరాలు ఇప్పుడు ఇంకా కూడా పరిష్కరించలేదు. ఒకసారి ఉదాహరణకు ఇంట్లో అడగంది అవ్వైనా భూ అవ్వటం అన్నట్టు మాకు అది మేము అడగకుండానే మాకు వరాలు ఇచ్చిండు. ఆ యొక్క వరాలు ఇప్పుడు మాకు ప్లేట్ల ఇస్తా అని చెప్పి ప్లేట్ వేసిండు, నీళ్లు పెట్టిండు, కానీ ఇప్పటిదాకా కూడా మాకు అన్నం వేయలేదు. ఆ అన్నం కోసం ఎదురు చూస్తుండో ఖాళీ కడుపులతో తక్కువ జీతాలతో మేము ఇంకా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన వరాలు ఎప్పుడు ఇస్తారా దేవుడా? కాబట్టి సీఎం కేసీఆర్ గారు తక్షణమే స్పందించి మాకు